టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. వాడికి సంబంధం ఏం మాటలు ఇవి? డెఫినెట్ గా నేను మా సిఎల్పి గారు 100% వెళ్తాం. హరీష్ ను కేటీఆర్ ను కూడా రమ్మంటున్నాం. అదే వేళలో ఇంతకు ముందు ప్రమాదం జరిగింది, లోపల ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని చెప్పేసి, అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ పంపులు మునిగిపోయినని చెప్పేసి వచ్చింది. అక్కడ కూడా పోయే ప్రయత్నం చేస్తాం. అప్పుడు మా శ్రీధర్ బాబు గారు మా భట్టి గారు పోతే అడ్డుకొని పోలీసులను పెట్టి అరెస్ట్ చేసిరు. ఆ రోజు ఏంటంటే ప్రమాదం జరిగింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళలేము, మేము రిపేర్లు చేస్తున్నామన్నారు. ఈ రోజు కొత్త కథ చెప్తున్నారు. చెప్పినప్పుడల్లా అవుదూడ కథలకు అదే కథ తిప్పుకొచ్చి చెప్తున్నారు. ఇంకెన్ని రోజులు చెప్తారు? ఇప్పుడు నేను అనేది ఒకటే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పోలీసులు పనిచేస్తలేరు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలో శాఖలన్నీ ఉన్నాయి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన ప్రజాప్రతినిధులను మేము సందర్శించాలనుకుంటున్నాము. సాంకేతిక నిపుణుల సహకారంతో మమ్మల్ని తీసుకెళ్ళి చూపించి మళ్ళీ వెనక్కి తోలాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. డెఫినెట్గా మేము లెటర్ రాస్తాం. ఇప్పుడు పోగానే ఇప్పుడు ఈ ప్రజాస్వామ్య సిస్టంలో ప్రజాస్వామ్యాన్ని నమ్మాలి. ప్రజలను కొన్న ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని చేయాల్సిన డిమాండ్ మేము చేయాలి. అసలు మేము ఆ డిమాండే చేయకుండా దాన్ని నమ్ముతలేమంటే ప్రజాస్వామ్యాన్ని చూడు కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతలేరని వాళ్ళు మాట్లాడతారు. ఇంతకు మించిన మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఎఫ్బిఐని అడగాలనా, కేజీబీని అడగాలనా? మీరు చెప్పండి, ఎవరిని అడగగలం మేము? అడిగితే సిబిఐని అడుగుతాం, ఈడీని అడుగుతాం, ఇన్కమ్ ట్యాక్స్ని అడుగుతాం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అడుగుతాం, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాము. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత అది. నాణ్యత లోపము సింపుల్, అంత లోతుకెళ్ళా అన్నం ఉడికిందా లేదా చూడాల్సిన పని లేదు. ఒకటి కుంగింది అని అంటే లేదా వంగింది అని అంటే నాణ్యత లోపము. కింద వస్తుంది రెక్టర్ స్కేల్ మీద కనిపిస్తుంది, దానికి సాంకేతిక నైపుణ్యం ఉంది. భూకంపం ఉందా లేకపోతే భూభాకాసూరు లాక కేసీఆర్ దిగమింగిండా? ఇవన్నీ తేల్చనికనే విజిలెన్స్ని అడుగుతున్నాం మేము. మేమేమంటున్నాం, ఫలానా దాని వల్లనే ప్రమాదం జరిగింది, కేసీఆర్ను ఉరేయండి అంటలేం. ఫస్ట్ విచారణకు ఆదేశించండి, నిజ నిర్ధారణ చేయండి, బాధ్యులను శిక్షించండి అంటున్నాం. కేసీఆర్కు భయం ఎందుకని అడుగుతున్నా నేను. కేసీఆరే ఇమ్మీడియట్గా ఇతర రాష్ట్రాల నుంచి నిపుణులను పెట్టి ఒక ఎంక్వైరీ కమిటీని అడగమని ఉంది స్వయంగా ఆయనని. ఆయన సత్యహరిశ్చంద్రుని సహోదరుడు కదా. ఈ సత్యహరిశ్చంద్రుడు నిజంగా నిరూపించుకోవడానికి ఒక బంగారం లాంటి అవకాశం వచ్చింది ఎన్నికల ముందు. ఎనభై సీట్లు గెలుస్తున్నామని ఒప్పుకున్నట్టే కదా, 40లో అభ్యర్థులు లేరంటే 80 గెలిచినట్టే కదా. మేమేం చెప్పినాం, నేను మా భట్టి గారు చెప్పింది అదే కదా, 80 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని. ఇక అది ఆయనకి చెప్తాం, ఫస్ట్ అయితే దీని మీద విచారణ చేయించండి. ధన్యవాదాలు.